హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో. సో ఇన్ని డేస్ మనం ఛానల్లో ఆల్రెడీ రికార్డ్ చేసిండే వీడియోలో పోస్ట్ చేసి వచ్చాం. మళ్ళీ ఈరోజు రికార్డ్ చేస్తున్నా. సో FTX ఎక్స్చేంజ్కి ఏమైందో అందరికీ తెలుసు కదా. సో ఈ వీడియోలో దీని గురించే మాట్లాడుకోబోతున్నాం, FTX ఎక్స్చేంజ్ గురించి. సో లైక్ ఏదైనా ఎక్స్చేంజెస్లో, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయడం బెటరా లేదా లేదు అంటే లైక్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కానీ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని మాట్లాడుకుందాం. అండ్ FTT టోకెన్, FTT వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినా, సిస్టర్ కంపెనీ అయినా లైక్ ఆల్మేడా ఉంది కదా, ఆల్మేడా గురించి వినే ఉంటారు ఈ లాస్ట్ 2-3 డేస్లో, అదే హైప్ అనమాట. దాని పోర్ట్ఫోలియో గురించి చూద్దాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇప్పుడు చెప్పబోయే కాయిన్ల జోలికి మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు మనకి ఇది స్టేబుల్గానే అనిపించవచ్చు, లైక్ పంప్ అవుతుంది ఏమి అని. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రిస్క్ చేయకుండానే ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మా ఈ మంత్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్, వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఏదైనా వీడియో యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను పక్కాగా ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. సో మనకందరికీ తెలిసిందే, లాస్ట్ 7 డేస్లో ఎక్కడుండే ప్రైస్ ఎక్కడికి ఫాల్ అయిందని, $25 నుంచి మనకి ఇప్పుడు కరెంట్ ట్రేడింగ్ ప్రైస్ చూసుకుంటే ఎంతుందో $3, అంటే చాలా వరకు డ్రాప్ అయింది ఫ్రెండ్స్. SBF గురించి అంతా వినే ఉంటారు, SAM గురించి, FTX ఎక్స్చేంజ్ యొక్క ఓనర్. సో చాలా బ్యాడ్ న్యూసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ముందు దీని ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకొని, ఒకవేళ వీడియో లెంత్ కాకపోతే దీని గురించి మాట్లాడుకుందాం. వీడియో లెంత్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, సపరేట్గా వీడియో చేసుకుందాం మెటామాస్క్ బైనాన్స్ గురించి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట అల్మేడా రీసెర్చ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో మనకు SNDX అని ఒక ఎక్స్చేంజ్, నెక్స్ట్ MEV అని, ఈడెన్ అని ఇచ్చారు, సోషల్లో సబ్ సోషల్ ఓన్లీ, చింగారి గారి టోకెన్ గురించి తెలిసి ఉంటుంది అందరికి. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి దానికి టోకెన్ ఉందని అనుకుంటున్నాను నేను. లైక్ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ యారో టోకెన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు సొలానా ఉంది, ట్విలైట్ ఉంది. సో అలా అన్నమాట, ప్రతిదానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం టోకెన్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనం ఈ టోకెన్స్, సొలానా జోలికి వెళ్ళకండి, ట్విలైట్ అనే టోకెన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అకాలా టోకెన్ ఉంది, సైచైన్ అనే ఒక టోకెన్ ఉంది. సో ఇమ్యూటబుల్ ఎక్స్ ఉంది, సిండికేట్ ఉంది, క్లోవర్ ఉంది, సో కోవెలెంట్ సీక్యూటీ అని ఉంటుంది అదొకటి ఉంది, హీలియం ఒకటి ఉంది, పోన్టెమ్ నెట్వర్క్ ఒకటి ఉంది. సో ఇవి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్లో యారో ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనకు లైక్ జెట్ కానీ, ON కానీ, ప్యారలల్ కానీ, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, జీనీస్ కానీ. సో జీనీస్ అనే ఒక టోకెన్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో దీంట్లో కొంచెం కొంచెం హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట, చైన్ స్వాప్, సడే స్వాప్. సో ఇది ఈ పేరు మాత్రం మనం బాగా పాపులర్గా వింటుంటాం అన్నమాట. సో ఇది అన్నమాట. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే బ్లాక్ ఫోలియో, ఇవి వీటి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, యాంకర్ ప్రోటోకాల్. లాస్ట్ టైం లూనా దాంట్లోనే దెబ్బతినింది యాంకర్ ప్రోటోకాల్, భారీగా ఇప్పుడు దెబ్బతినింది. సో యాంకర్ ప్రోటోకాల్ మీదకి జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది అనమాట వీళ్ళ అల్మేడా రీసెర్చ్ యొక్క విషయానికి వస్తే. సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ ప్రైస్ ఎంత ట్రేడ్ అయిందో అండ్ ఎంత లోకి వెళ్ళేసి వచ్చిందో అని కూడా మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, $2.06. నన్ను మార్కెట్ క్యాప్ చూసుకుంటే 438 మిలియన్స్ ఉంది, చాలా వరకు డ్రాప్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత నుంచి డ్రాప్ అయిందో, 3 బిలియన్స్ నుంచి 400 మిలియన్స్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్నమాట దీని పరిస్థితి. సో బెటర్ ఇప్పుడు నేను చూపించిన కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. సో వీటి జోలికి వెళ్ళకండి ఫ్రెండ్స్ అట్ ప్రెసెంట్. సో మార్కెట్ స్టేబుల్ అయ్యి ఒక మంచి రేంజ్కి పోయాక నేనే మళ్ళీ వీడియో చేసి చెప్తానమాట. సో ఇది ఇంకా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ బెటర్ మీ వాలెట్స్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఆర్ వాలెట్స్లో హోల్డ్ చేయడమే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, FTX అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అనమాట క్రిప్టోలో. సో అలాంటి కంపెనీకే మనకి ఇక్కడ దిక్కు లేకుండా క్లోజ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. సో
ఇన్వెస్టర్స్ ఫండ్స్ అంతా యూజ్ చేసుకున్నారు. సో ఎక్కడ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో బెటర్ మనం మన ఓన్ వాలెట్స్ని క్రియేట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో వాలెట్ క్రియేటింగ్ వీడియోస్ ఒకసారి మళ్ళీ చేస్తాను నేను. సో చేసి మీకు బైనాన్స్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫండ్స్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు బైనాన్స్ని ఎలా వాడాలని కూడా వీడియో అడిగారు. సో అది కూడా తొందరలోనే తీసుకుని వస్తా ఫ్రెండ్స్. సో ఎప్పుడో నాకు కొంచెము టైమింగ్ అడ్జస్ట్ అవ్వక ఇది చేస్తున్నా అంతే. ఇంకా డైలీ వీడియో ఇదే టైంకి వస్తుంది అనమాట మనకు. అంటే ఇంకా లేట్ కూడా అవ్వచ్చు, మేబీ 9 ఆ టైం లోపల వచ్చేస్తుంది మీకు పక్కాగా, డెఫినెట్గా ఒక వీడియో అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ టోకెన్స్ జోలికి వెళ్ళకండి అట్ ప్రెజెంట్. అండ్ మార్కెట్ అయితే చాలా వాలటైల్గా మీకు తెలిసి ఉంటుంది అది. సో నిన్న యుఎస్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. సో 8 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశారు, 7.7 వచ్చింది ఆ టైంలో. సో మార్కెట్ పంపించింది అది తెలుసు మనకు. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి పెట్టాను ఫ్రెండ్స్, తెలుసుకుంటారు ఈజీగా, తొందరగా అక్కడ న్యూస్ అప్డేట్ చేస్తాం ఇక్కడికంటే. సో నేను కూడా నిన్న ఆ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రాగానే ఒక $50 ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసేసాను అనమాట బైనాన్స్లో. సో మనం అలాంటి పాజిటివ్ న్యూస్ క్విక్గా రియాక్ట్ అయితే మనం ఫండ్స్ కొంత ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. 7 అంతా ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, నేను 7.3 అంతా ఇన్వెస్ట్ చేసేసా ఫ్రెండ్స్ మొత్తం. సో అలాంటప్పుడు మనకు ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించానని అనుకుంటున్నా. సో తొందరలోనే మీ ముందరకు బైనాన్స్ ఎలా వాడాలని వీడియో తీసుకొని వస్తా. సో దాని తర్వాత మెటామాస్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని వీడియో తీసుకొని వస్తా. దాని తర్వాత మెటామాస్క్ తర్వాత మెటామాస్క్ నుంచి బైనాన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఒక వీడియో తీసుకొని వస్తా ఫ్రెండ్స్, పక్కాగా మీకోసం తీసుకొని వస్తాను అన్నమాట. సో వెయిట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను రియాక్ట్ అయ్యి తొందరగా దాని మీద వీడియో కానీ వీలైతే అక్కడే ఇది కానీ చేసేదానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.